అయితే ఈ స్పెషల్ డ్రైవ్ లో మనతో పాల్గొనేందుకు ఏలూరు నుంచి భాను, అలాగే రాజమండ్రి నుంచి శ్రీరామ్మూర్తి, కాకినాడ నుంచి కామేశ్వరరావు. సో మా ప్రతినిధులు లైవ్ కి సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం రాజమండ్రి శ్రీరామ్మూర్తి దగ్గరికి వెళ్దాం. సో గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీరామ్మూర్తి, చెప్పండి ఏంటి అసలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ సైకోల కోసం ఒక పక్క పోలీసులు గాలిస్తున్నారని చెప్తున్నారు, కొంతమంది అదుపులోకి తీసుకున్నా సరే ఆ తర్వాత వాళ్ళని వదిలేసినటువంటి సందర్భాలు చూసాం, ఏంటి ఇంకా కూడా ఆ పాత వాసనలు వెళ్ళలేదా? వైసీపీకి సంబంధించినటువంటి వాసనలతోనే ఇంకా పోలీసులు ఇంకా ఆ విషయాన్ని మర్చిపోకుండా ఇంకా వైసీపీ జమానాలోనే ఉన్నామన్నట్టు వ్యవహరిస్తున్నారు. సో ఏం జరుగుతుంది అసలు రాజమండ్రిలో? ఈ రకమైనటువంటి పోలీసులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ పట్ల అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి ఉంది శ్రీరామ్మూర్తి? రాజు, ప్రధానంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో పిఠాపురంలో ఈ నెల పర్యటించిన నేపథ్యంలో, మొదటి వారంలో పర్యటించిన నేపథ్యంలో 4వ తేదీన ఆయన చంచలమైన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, చాలామంది కేసులు కట్టి కూడా అరెస్టులు చేయట్లేదు, ఇది మన వాళ్ళు తమ వాళ్ళు అని భేదాలు చూపిస్తున్నారు ఎందుకని కూడా చంచలమైన వ్యాఖ్యలు చేశారు. తనే హోంమంత్రి అయితే ఎలా ఉంటుందో చూపిస్తా అన్న వ్యాఖ్యలు కూడా చేసిన నేపథ్యంలో మొత్తం పోలీసు యంత్రాంగంలో ఒక కదలిక వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వంలోనే ఒక కదలిక వచ్చింది. అయితే ఆ కదలికలో ఏదైతే సోషల్ మీడియాలో ఎక్కువ మంది పోస్టులు పెడుతూ వక్రీకరిస్తూ అధికార పార్టీలో సంబంధించి చంద్రబాబు నాయుడుకి, అలాగే లోకేష్, పవన్ కళ్యాణ్, ఇలా ఎవరి మీద అయినా సరే ఆ పోస్టులు పెట్టడం, ఒక వైపు విజయమ్మ, ఒక పక్క శర్మిల, ఇలాగ ఎవరి మీద అయినా సరే అక్రమంగా సోషల్ మీడియాలో ఒక పోస్టులు పెట్టడం, దాన్ని వక్రీకరించడం, బాగా అది మానసికంగా అననం చేయటం, ఇట్లాంటి కార్యక్రమాలు నడుస్తున్న నేపథ్యంలో వారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, అలాంటి రౌడీ చీటలు ఎందుకు ఇచ్చేయట్లేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన నేపథ్యంలో ఆ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే చాలామందిని సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తుల్ని, గతంలో సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు మాట్లాడిన వారందరినీ కూడా ఒక్కొక్కరిగా అరెస్టులు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అది ఈ నేపథ్యంలో చూస్తే బోరగడ్డ అనిల్ కుమార్ ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే రిమాండ్కి తరలించారు. అయితే ఈరోజు కస్టడీకి తీసుకుని విచారణ చేయటం వల్ల ఇప్పుడు కర్నూలు జిల్లాలో ప్రస్తుతం బోరగడ్డ అనిల్ ఉన్నాడు. అయితే బోరగడ్డ అనిల్ని గత నెల 25-29 తేదీ వరకు పోలీసు కస్టడీలో గుంటూరులో విచారణ చేసినప్పుడు ఆయనకి రాచమర్యాదలు చేశారని చెప్పేసి మనం చూస్తున్నాం, వీడియోలు కూడా లీక్ అయినాయి. అతనికి హోటల్కి తీసుకెళ్లి భోజనం పెట్టించడం, అలాగే అరణ్యలపేట పోలీస్ స్టేషన్లో పరుపులేసి తలగడేసి అతన్ని పడుకోబెట్టడం, ఓ చైర్లో కూర్చుని పోలీసులనే ఆదేశిస్తున్నట్టు కూడా కొన్ని వీడియోలు రావడం నేను చూస్తుంటే, అంటే పోలీసులు ఎవరైతే రౌడీ షీట్లు ఉన్నారో, ఎవరైతే ఈ సోషల్ మీడియాలో చాలా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో, వాళ్ళందరికీ కూడా కేసులు ఉన్నప్పటికీ కూడా వారికి రాచమర్యాదలు చేయటం అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అటువంటి వారి విషయంలో ఇప్పటికే ప్రభుత్వం స్పందించింది. ఏదైతే అరండలపేట విషయంలో చూసినట్లయితే, గుంటూరు అరండలపేటల విషయంలో చూసినట్లయితే బోరగడ్డ అనిల్కి సంబంధించి ఎవరైతే మర్యాదలు చేశారో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఎంక్వైరీ చేసిన తర్వాత, విచారణ చేసిన తర్వాత సిఐని శ్రీనివాస్ని అక్కడ విఆర్లో ఒక పెట్టిన పరిస్థితి ఉంది. అలాగే కడప జిల్లాలో చూసినట్లయితే వర్ర రవీందర్ రెడ్డి విషయంలో, అంటే అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టిన నేపథ్యంలో అక్కడ ఎస్పీ సిఐని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి. అంటే ఇలాంటి పరిస్థితుల్లో చూసినట్లయితే పోలీసు ఏ విధంగా వ్యవహరిస్తుంది? కూటమి ప్రభుత్వం వచ్చి 5 నెలలు గడిచిపోతున్నప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో అధికారులు పూర్తిగా కూటమి ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చినట్టుగా, పోలీసు అధికారులు వచ్చినట్టుగా కనిపించడం లేదని ఈ ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇప్పటికి సంబంధించి చూసినట్లయితే దాదాపు 500 మంది వరకు పోలీసు జాబితా సంబంధించి, పోలీసులకి సంబంధించి 500 మంది వరకు కూటమి ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ఏదైతే వైసీపీ వాసులు ఉన్న జాబితా ఉన్నట్టుగా ఇప్పుడు మనకు తెలుస్తుంది. అంటే కూటమి ప్రభుత్వం రాగానే, అధికారంలోకి రాగానే కొంతమంది అంతకుముందు వైసీపీకి అండగా నిలిచిన వాళ్ళు, పనిచేసిన వాళ్ళు, చాలా పరోక్షంగా మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ కూటమిలో కొంతమంది నాయకుల్ని పట్టుకుని మరి వారు స్థానాల పోస్టింగ్లు తెచ్చుకుని వారు ఇప్పుడు పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిని కూడా గుర్తించిన పరిస్థితి ఉంది. వాళ్ళందరూ ఎవరెవరు ఉన్నారో కూడా ఇంకా ఇప్పుడు ఇంటెలిజెన్స్ ద్వారా పూర్తి స్థాయిలో పోలీసుల పనితీరు పట్ల నివేదికలు తెప్పించుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి కొందరి మీద వేటు పడే పరిస్థితి కూడా ఉంది.
అంటే ఒక వరుసగా చూసినట్లయితే పోస్టింగ్లు ఇచ్చిన తర్వాత కూడా మనం 3 నెలల క్రితం కొంతమంది పోస్టింగ్లు ఇచ్చిన తర్వాత కూడా డిఎస్పీని సిఐని కూడా మళ్ళీ కంప్లైంట్లు ఉన్నాయని చెప్పేసి మార్చిన పరిస్థితి ఉంది. అంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో అంటగాగిన కొంతమంది డిఎస్పీ స్థాయి అధికారులు సిఐ అధికారులు కూడా కూటమి ప్రభుత్వంలో యథేచ్ఛగా వచ్చి వివిధ స్థానాల్లో పోస్టులు సంపాదించుకోవడానికి కూడా కొంతమంది టీడీపీ నాయకులు కూటమి నాయకులు కూడా అభ్యంతరం చెప్పడంతో పోస్టింగ్లు ఇచ్చిన తర్వాత కూడా నిలిపివేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ విధంగా చూసినట్లయితే రాష్ట్ర పోలీస్ శాఖలో ముఖ్యంగా అప్పుడు బాగా చంచలమైన వ్యాఖ్యలు వస్తున్నాయి. చాలా వరకు వైసీపీలో అంతగాగిన వారందరూ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా వివిధ స్థానాల్లో పదవులు అనుభవిస్తున్నారు, అంటే పోలీస్ శాఖలో అధికారులుగా వ్యవహరిస్తున్నారు. వీరి వల్లే ఇప్పుడు ఇలాంటి వారిని పట్టుకోవడంలో సోషల్ మీడియాకి సంబంధించి ఏదైనా వ్యక్తిత్వం అననం చేసే విధంగా ఏదైతే పోస్టింగ్లు పెడుతున్నారో, కొంతమందికి పిల్లల మీద పెడుతున్నారు, మహిళల మీద పెడుతున్నారు, ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్న నాయకుల మీద దారుణమైన కామెంట్స్ పెడుతున్నారు. వీళ్ళని అరెస్ట్ చేయడానికి ఎందుకు వీళ్ళకి వెనుకడుగేస్తున్నారన్న దాని మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల తర్వాత వరుసగా 5 రోజులు బట్టి చూసినట్లయితే ఒక జిల్లాల వారీగా కూడా ఇక్కడ అరెస్టులు కొనసాగుతున్నాయి. అప్పుడు గతంలో అంటే 2 నెలల క్రితం 3 నెలల క్రితం చేయలేని అరెస్టులు పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన తర్వాత ఇప్పుడు జరుగుతూ ఉండడాన్ని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే రంగంపేట, గోపాలపురం, అలాగే కోనసీమ జిల్లాలో ఇలాంటి పోస్టులు పెట్టిన వారి మీద అరెస్టులు కూడా జరిగినాయి. కొందరు పోలీసు కేసులు కూడా ఇప్పుడు కొత్తగా పెడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైనా కానీ పోలీసు వాసనలో పూర్తిగా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే పోలీసులు కొందరు అంతకాగిన వారు ఉన్నారో వాళ్ళ వాసనలు పూర్తిగా ఇక కూటమి ప్రభుత్వంలో కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయని కొంతమంది వాదిస్తున్న పరిస్థితి ఉంది రాజు. సో శ్రీరామూర్తి, ఒక విషయం చెప్పండి. మీరు గతంలో చంద్రబాబు నాయుడిని ఒక కేసులో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకొచ్చినటువంటి సందర్భంలో మీరు అక్కడి నుంచి ప్రత్యక్షంగా చూశారు అక్కడ ఆయన పడుతున్నటువంటి బాధని. ఆయన కూడా అనేక సందర్భాల్లో చెప్పాడు కనీసం వేణీలు కూడా ఇవ్వలేదని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి, అక్కడ సెల్లో పెట్టినటువంటి నేపథ్యంలో దోమలు కుడుతున్నాయి, చాలా ఇబ్బందిగా ఉందని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఒక మాజీ ముఖ్యమంత్రికి దాదాపుగా కూడా ప్రతిపక్షం అప్పటికే ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మరి అలాంటి వ్యక్తిని కనీసం అప్పట్లో ఉన్నటువంటి పోలీసులు కావచ్చు వ్యవస్థలు పట్టించుకోకపోతే బోరుగడ్డ అనీలకి ఎందుకు ఇంత పెద్ద స్థాయిలో, అంటే ఆయనకి అవసరమైనటువంటి ఎస్ఐకి సంబంధించినటువంటి టేబుల్నే ఖాళీ చేసి ఆయనకి తల కింద దిండు పెట్టడం కావచ్చు, అంతేకాకుండా బెడ్షీట్ ఇవ్వడం కావచ్చు. సో ఎందుకు అంత అలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అసలు? సో మీరు చూశారు అసలు చంద్రబాబు నాయుడిని అక్కడ ప్రత్యక్షంగా మీరు చూశారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పరిస్థితిని. సో ఏంటి, ఏమంటారు దీని మీద రాజు? ఏదైతే ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడిని గత అక్టోబరు సెప్టెంబర్ నెలలో చూసినట్లయితే అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. దాదాపు 53 రోజులు పైగానే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అయితే చంద్రబాబు నాయుడికి అందుతున్న అంటే మామూలుగా అధికారికంగా అందాల్సిన ఏదైతే ఉన్నాయో అవి కూడా జైల్లో సౌకర్యాలు కూడా అందకుండా చేసిన పరిస్థితి కూడా ఉందని చెప్పేసి అప్పట్లో టీడీపీ నాయకులు ఆరోపించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అతనికి అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా వైద్యులు సరైన వైద్యం అందించట్లేదని కూడా, కంటికి ఆపరేషన్ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా సరైన రిపోర్ట్లు ఇవ్వట్లేదని కూడా ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ఆయన 24 గంటలు కూడా అంటే బయట కాకపోవడం, ఆఫీస్లో కావచ్చు ఇంట్లో కావచ్చు, అతను నిద్రపోయినప్పుడు దాదాపు 12 డిగ్రీల ఏసీలో ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అతనికి సంబంధించిన కొన్ని మెడిసిన్స్ వాడతారు, ఆ మెడిసిన్ సంబంధించిన దీనికి సంబంధించి ఏసీ కూడా అవసరం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ మెడిసిన్స్ వాడే విషయంలో కానీ అక్కడ ఏసీ కల్పించే విషయంలో కానీ మేనిమేషాలు ప్రభుత్వం లెక్క పెట్టిన పరిస్థితి. ఆ రోజు ఆ స్నేహ బ్లాక్లో ఏమి కల్పించడానికి కూడా చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. ఆ సమయంలో కోర్టు ద్వారా అక్కడ సౌకర్యం కల్పించడానికి ఆ టీడీపీ తరఫున న్యాయవాదులు ప్రయత్నం చేసి కోర్టు ద్వారా ఏసీ సౌకర్యం కల్పించాలని చెప్పేసి తీసుకొచ్చిన పరిస్థితి. మరోవైపు చూసినట్లయితే కనీసం ఫ్యాన్ కూడా సక్రమంగా లేకపోవటం, ఆ ఫ్యాన్ గాలి కూడా సక్రమంగా తగలకపోవటం, ఆ గదిలోకి ఎవరిని అనుమతించకపోవటం, కేవలం ఇట్లా ఎవరైతే సాధారణ ఖైదీకి ఏదైతే చేస్తారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ట్రీట్ చేశారు. ఇలాంటి పరిస్థితులు అంటే సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా వేపీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు కొన్ని నిబంధనలు ఉన్నాయి, అవి కూడా పాటించలేదని చెప్పి అప్పట్లో చాలా ఆరోపణలు వచ్చినాయి. అయితే ఇప్పుడు బోరగడ్డ అనిల్ కుమార్ కూడా ఇదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. మరి ఇప్పుడు ఆయనకి బయటకు వస్తేనే ఇన్ని మర్యాదలు దొరుకుతున్నాయి, ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయనకి ఏం జరుగుతున్నాయని కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే
ఇక్కడ రాయ బయటకు వచ్చినప్పుడు ఆయన బోరగడ్డ అనిల్ కుమార్ అసలు అతను సోషల్ మీడియాలో ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబును కావచ్చు, లోకేష్ కావచ్చు, కొంతమంది వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన మహిళలు కావచ్చు చాలా ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టుగా అనుసృత వ్యాఖ్యలు చేసి చాలా దారుణంగా మాట్లాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఇప్పుడు రాచమర్యాదలు అంటే పోలీస్ స్టేషన్లోనే పరిపేసి తలగాడేసి పడుకోబెట్టడం, అదే కుర్చీలో కారు మీద కాలు వేసుకుని పోలీసులను ఆదేశించడం లాంటి పరిస్థితి ఉందంటే అక్కడ ఉన్న పోలీసులు ఏ విధంగా అతనికి మర్యాదలు చేశారనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో మాత్రం వైసీపీ ప్రభుత్వం ఉండగా జగన్ అయితే మాత్రం చంద్రబాబు నాయుడికి ఇక్కడ చుక్కలు చూపించడానికి ప్రయత్నం చేసిన పరిస్థితి మనం కలారా చూసిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఆ టైంలో టీడీపీ నేతలు కూడా దారుణంగా అక్కడ జరుగుతున్న పరిస్థితులు కూడా మీడియా వెళ్ళొచ్చి మీడియా లా జైల్లోకి వెళ్ళొచ్చి కూడా మీడియా ముందు చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి రాజు.